మిత్రులారా, నా పేరు చెనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. నాతో పాటుగా రియాజ్ సార్ గారు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ స్పోక్ పర్సన్ లింగం యాదవ గారు, అదేవిధంగా వెంకటరాజమన్న గారికి. ఈరోజు ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ఒక సాహసోపేతమైన ఒక నిర్ణయాన్ని, సంవత్సరాల తరబడి నిరీక్షణలో ఆందోళనలో ఆవేదనలో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆసటగా బాసటగా అండగా ఒక పెద్దన్నలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం కృషి చేయడానికి నిన్న ప్రవేశపెట్టిన అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ నిదర్శనం అంటా ఉన్నాను. పదేళ్ల కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక స్లోగన్ ద్వారా ఏర్పడ్డ బీఆర్ఎస్ పాలకులు నిరుద్యోగ అంశాన్ని పక్కన పెట్టి మొత్తం కూడా మైటు మాఫియా లాగా మొత్తం కూడా పాలించి తెలంగాణ వనరుల్ని అమ్ముకొని జేబులు దండుకున్న ఈ దొంగలు ఈరోజు జాబ్ క్యాలెండర్ పైన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లాగా ఉంది. వీళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడితే సమాజం ఇవాళ సిగ్గుపడతా ఉంది. నిరుద్యోగుల్ని ఎంత హేళన చేశారో మీరు వేసిన ట్విట్టర్ లో ఇవాళ గుమాస్తాలని పకోళ్ళని, లేకపోతే మీకు గవర్నమెంట్ జాబులు ఎక్కడున్నాయి, ఎంతమంది కలిస్తారని, ఇంటికో ఉద్యోగం నేను అనలేదని ఎన్ని రకాలుగా మీరు మాట్లాడారు. మాకు మీరు ఇచ్చినటువంటి మీరు మాట్లాడిన కథనాలు వీడియోలు మా కళ్ళ ముందు ఇంకా తేలియాడుతూనే ఉన్నాయి. మిత్రులారా, ఇవాళ మీరు నిరుద్యోగుల పేరుతోని ఇవాళ నిరుద్యోగులకు మీరేదో ఏదో సాధించినట్లు మీరేదో మేలు చేసినట్లుగా ఈరోజు మాట్లాడితే సమాజం సిగ్గుపడతా ఉంది. మీరు మాట్లాడిన ఆవేదనకు ఇవాళ సునీల్ నాయక్ అనే కాకతీయ యూనివర్సిటీలో విషం తాగి చచ్చిపోతే నిమ్స్ హాస్పిటల్ పోయి మేము పోయి పరామర్శించి హాస్పిటల్లో చేర్చింది మేము. ఇవాళ సాక్షాత్ హైదరాబాద్ నడిపొట్టున ఇవాళ పవలిక ఆత్మహత్యను ఇదే కేటీఆర్ గారు హేళన చేస్తే, అంటే ఒక అమ్మాయి 4 ఎగ్జామ్లకు పరీక్ష అటెండ్ చేసి ఆ టికెట్ కు ప్రిపేర్ అవుతుంటే అమ్మాయిని ఒక ప్రేమకథగా చిత్రీకరించినటువంటి ఈ కేటీఆర్ ఇవాళ మాట్లాడితే సిగ్గనిపిస్తా ఉంది. అర్ధరాత్రి 3 గంటలకు మహిళల మీద నిరుద్యోగుల మీద దాడులు చేపించి అక్కడ ఉన్న ఏసీపీ సిఐని ఉచ్చుకొల్పి ఇవాళ మాలాంటి వాళ్ళని కేసుల్లో పెడితే, ఇవాళ మీ అందరికి తెలిసి ఆ రోజు ఇదే రియాజ్ సార్ గారిని కిడ్నాప్ చేసి స్టేషన్ల చుట్టూ తిప్పింది మీరు కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరు పెట్టిన నిరుద్యోగుల మీద మీరు పెట్టిన నిర్బంధాలు, మీరు పెట్టినటువంటి హత్య ప్రయత్నాల కేసులు, ఇవాళ అనేక ఉన్నటువంటి ఇబ్బందులు చేసి ఇవాళ మీరు మాట్లాడితే మాకు సిగ్గనిపిస్తుంది. కేటీఆర్ హరీశ్రావు గారు, మీరు నిరుద్యోగుల ద్రోహులు, మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. నిరుద్యోగుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, జంగు సైరన్ పేరు మీద నిరుద్యోగ గర్జన పేరు మీద నిరుద్యోగులకు ఇవాళ ఆందోళనలో ఉన్న నిరుద్యోగులు కడుపులో పెట్టుకుని చూసుకొని ఏసి ఇవాళ ప్రభుత్వంలోకి రాగానే ఇవాళ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 7 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామకాలు జరిగింది. ఇవాళ దేశంలో ఎక్కడ లేదు. ఇవాళ సంవత్సరంలో మీరు తెలుగు రాష్ట్రాల్లో చూడండి, ఎప్పుడు కూడా ఉపాధ్యాయ ఖాళీలు అయితే మొత్తం కూడా ఉపాధ్యాయ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి మా బదిలీలు సక్రమంగా జరగలేదు, మా నియామకాలు సక్రమంగా లేదు చేస్తారు. ఇదే సాక్షాత్తు ఏ రాష్ట్రంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కని వినియోగ స్థాయిలో ఇవాళ ఉపాధ్యాయ బదిలీలు జరిగినాయి. ఎక్కడ కూడా ఆందోళన లేదు. ఇవాళ 24,000 మంది ఉపాధ్యాయులతోనే ముఖ్యమంత్రి గారు పెడితే వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఈ పింక్ మీడియాకు, ఈ యొక్క గులాబీ నాయకులకు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి గాని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు గాని ఎక్కడ కూడా వాళ్ళ కనపడవు. ఇవాళ ఏమైనా కోడుగుడ్డు మీద ఈకలు తీసుకొని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ హరీష్ రావులు మీరు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మీరు గతంలో వివరించింది ఇంకా సమాజం మర్చిపోలేదు. 7 నెలలే అవుతుంది, ఇంకా మా కళ్ళ ముందున్నాయి. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మీరు ఎవరి మీద రాయేస్తే అది మీ మీదనే పడుతుంది తప్ప వేరేది కాదని కూడా గుర్తు చేస్తూ, ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి, ఈ ప్రభుత్వం నిరుద్యోగుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. నిరుద్యోగులు కూడా మొత్తం కాంగ్రెస్ బిడ్డల్లాగానే ఈ రోజు ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇలా దేశంలో ఎక్కడ లేదు. స్కిల్ యూనివర్సిటీ పేరు మీద ఇలా 57 ఎకరాల్లో ఇవాళ ముచ్చర్లలో ఏర్పాటు చేసి ఇవాళ దాదాపు ఉపాధి రంగాల్లో, సాంకేతిక రంగాల్లో, ఇండస్ట్రియల్ రంగాల్లో దాదాపు ఒక 20 నుంచి 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక తపనతోని ఆవేదనతోని ఇవాళ ఒక కృషితోని ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉంది. ఇవన్నీ వీళ్ళ గడపడం. ఇవాళ కోకాపేటలో విలువైన ల్యాండ్లని దాదాపు 12 ఎకరాల ఆ రోజు కేటాయించి ఇప్పటి వరకు కూడా దానిపైన పనులు జరగలేదు.
అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆలోచనని వాళ్ళు పదేళ్ల కాలంలో ఈనాడు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఏమైనా రియల్ ఎస్టేట్ మీద, ఇసుకల మీద తెలంగాణ వరదలు దోసుకొని ఇవాళ లక్షల కోట్లు సంపాదించుకొని ఆ డబ్బులు దగ్గర పెట్టుకొని మళ్ళొకసారి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు నిజంగా ఆ రోజు ఈ కృషి ఈ ఆలోచన చేస్తుంటే ఈ నిరుద్యోగ యువత ఇంత ఆందోళన ఉండేది కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, బట్టి గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఇవాళ తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తా ఉంది. మా సంవత్సరాల తరబడి మా ఆందోళనకు ఆవేదనకు మా కన్నీళ్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోక్షం కలిగింది, మేము చాలా ఆనందపడతా ఉన్నామని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు, దీన్ని స్వాగతిస్తా ఉన్నారు. చాలా గొప్ప పరిణామం దీన్ని. మాలాంటి వాళ్ళం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా మొత్తం ప్రతి లైబ్రరీలో ప్రతి యూనివర్సిటీలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అంశాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ప్రతి నిరుద్యోగి వివరించే ప్రయత్నం చేస్తాం. నేనంటా ఉన్నాను మీకు ఒక ప్రధాన అంశం, ఆనాడు గ్రూప్ వన్ లీకేజ్ అయితే టీఎస్పీఎస్ లీకేజ్ అయితే టీఎస్పీఎస్ లో గ్రూప్ వన్ లీకేజ్ అయితే ఇదే విలేకరులు మిత్రులు అడిగారు ఏంటండి గ్రూప్ వన్ లీకేజ్ అయితే కేటీఆర్ గారు మాట్లాడారు, అది టీజీపీఎస్సీ అది అటనబస్ అండి, ఆ అటనబస్ చూసుకుంటది, మాకు సంబంధం లేదు ప్రభుత్వం కాదు. మరి ఇదే ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ అనేది ఓన్లీ విధి విధానాన్ని మాత్రమే అనౌన్స్ చేసింది, ప్రతి ఖాళీలను ఇవాళ టీజీపీఎస్ చూసుకుంటది. మరి అటనబస్ పాడే అనే సోయి లేకుండా కూడా ఈరోజు ఇలా జ్ఞానం లేకుండా మతి లేకుండా కేటీఆర్ మాట్లాడితే సిగ్గనిపిస్తా ఉంది. కేటీఆర్ గారు మీరు ఏం చదువుకున్నారో తెలియదు, మీ అంత మేము చదువుకోలేకపోవచ్చు, మీ అంత ఐటీ రంగంలో మీ అంత సాఫ్ట్వేర్ రంగంలో మాకు లేకపోవచ్చు, కానీ మినిమం మాకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి గాని ఈ యొక్క నిరుద్యోగులకు చేస్తున్నటువంటి అంశాల పైన మాకు పరిజ్ఞానం ఉంది. మీరు మాట్లాడిన మాటలే మీకు చెప్తా ఉన్నాం, దయచేసి గుర్తు పెట్టుకొని ప్రభుత్వం పైన అవాకులు చివాకులు మాట్లాడే ప్రయత్నం మీరు చేయొద్దు, ఆత్మ పరిశీలన చేసుకొని నిరుద్యోగులకు మీరు క్షమాపణ చెప్పాలని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు.